అంటే ఇట్లా చేపడతారు గ్లాస్ దాన్ని అన్నీ పెట్టి గ్లాస్ ఫోటో దేశవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధితో ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ప్రపంచ దేశాలలో అక్కడ రష్యా చైనా అక్కడ ఫస్ట్ ఉన్నది మనకు తెలుసో తెలియదో కానీ ఈ మధ్యకాలంలో మార్చి 22 తేదీన మన భారతదేశంలో కూడా సోకింది. ఈ సోకడం వలన ప్రధానమంత్రి గారు 29 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులందరినీ పిలిచి ఈ లాక్డౌన్ స్టార్ట్ చేశాడు. ఈ లాక్డౌన్ను ఇప్పటికి 40 రోజులు దాటిపోతుంది. ఈ 40 రోజులు దాటిపోతుంది ప్రభుత్వం ఏం చెప్తుందండి ప్రజలందరికీ? ఈ లాక్డౌన్తో ప్రాణాలకు తన ముక్కుంది, దేశం నాశనం అయిపోతుంది, ఇండ్ల నుంచి గడగ రావద్దండి, ఇళ్ళకే పరిమితం కావడాన్ని ఆ రోజు ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. కానీ ఇళ్ళలో నుంచి ఏ ఒక్క పేదవాడు కూడా గడకు రావడం లేదు. పోలీసులు కూడా రోడ్డుపైన ఉండి ఒక 20 రోజులు భారీగా కష్టపడ్డారు వాళ్ళు కూడా. ఆ తర్వాత కూడా వాళ్ళు కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్పిన కొంత గమ్మనుంటే కూడా వాళ్ళు లేకపోయినా కూడా ప్రజలు రోడ్డు మీదకి రాలేదు. ఏం రోడ్డు మీదకి రాలేదని తెలిస్తే వీళ్ళు పోలీసుల కంటే భయందోళంగా వ్యాధులు వస్తాయనే ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అనే పేరుతో 45 రోజులుగా మరి ఇంటికే పరిమితం అయిపోయారు. భయాందోళన అయిపోయింది. యావత్ భారతదేశం అంతా కరోనా వ్యాధి అని భయాందోళన అయిపోయినది. మరి వీళ్లకు మేముందామని ముందుకొచ్చిన వ్యక్తులు ఒక పోలీస్ డిపార్ట్మెంటు, రెండవది వైద్యం, మూడవది పరిశుభ్రత, నాలుగవది పత్రికల విలేకరులు, ఈ నలుగురు మేముందాం మీకు భయం లేదు అని చెప్పిన వ్యక్తులకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నిత్యతం 24 గంటలు పనిచేస్తున్న ఈ 4 డిపార్ట్మెంట్లకు మేము ప్రతి ఒక్కరూ దృఢపడి ఉన్నారు. మరి స్వతంత్రం రాకముందు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు స్వతంత్రం తీసుకొచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారో వాళ్ళల్లో కూడా వీళ్ళు ఒక వ్యక్తులు వీళ్ళు కూడా. ఎందుకంటే ఆ రోజు మనం వాళ్ళ చూడలే, ఈరోజు చూస్తున్నాం, మేమున్నాం, మీ ప్రాణాలు మా ప్రాణాలు అడ్డపెడతామన్న వ్యక్తులు ఒక పోలీస్ డిపార్ట్మెంటు, మన వైద్య డిపార్ట్మెంటు, పరిశుభ్రత, మన పత్రికల విలేకరులు కూడా ముందుకొచ్చి అందరికీ సహకరించి చేసేందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.